దత్తపుత్రుడు అంటాడు మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచిలూడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట సరదాకి చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు. నువ్వు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి పెళ్ళింక చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్ని తెగించినరా బాబు. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రే, మీరు నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసుకొట్టని చెప్పాను కదా. నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీరమ్మైన చెప్పు తీసుకొని కొడతాను నేను. వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాలు రాంబాబు, చాలా తెలివిగా ముదరగా మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి అన్నమాట ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి. మీరు ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ ఒక్క కులానికి చేసుకున్నారు అన్ని పదవుల్లో ఒక కులంతో నింపేశారు. అది సబుబా, తిట్టడానికో తిమ్మడానికో కాదు, అది సరైందా? అంటే గ్యాంబ్లింగ్ పిచ్చి అంట, నాకు ఈ మధ్యన తెలిసింది దాని గురించి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. మీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన అడగండి, ఆయన్ని నా గురించి అడిగితే సజ్జల పెద్ద సరైన రాజు లేకపోతే సగం రాజ్యం పోద్దంట, సగం రాజ్యం నాశనం అవుద్దంట. సలహాలు ఇచ్చేవాడు సజ్జలైతే సంపూర్తిగా నాశనం అయిపోతుంది. నిన్న వస్తా ఉంటే కూడా ఏదో నా గురించి ఏదో మా అవి ఇవి కోర్టులు అవి వేశారు ఇవి వేశారంటే ఆ చచ్చు తెలివితేటలు సలహాదారుడు సజ్జలకే ఉన్నాయి. అలాంటి సలహా ప్రజాస్వామ్యం మీరు ఈరోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్న ప్రత్యేక రాష్ట్రం, మీరందరూ ఎక్కడ పడుకున్నారు? మీరు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మీకు గనులు కావాలంటే మీరందరూ మంత్రులే కదా, అప్పుడు మీరందరూ పార్లమెంట్ సభ్యులే కదా, ఏం పీకుతున్నారు మీరు ఆ రోజున? మీరు విభజన సమయంలో ఏం పీకుతున్నారయా మీరందరూ? ఎందుకు అడగల ఆ రోజు ఎందుకు సమాషాలు కావాలి ఒక్కొక్కళ్ళకి? ఆయన ముక్కలు ముక్కలు చేశేస్తారా రాష్ట్రాన్ని? అంటే మీకు పదవులు లేకపోతే ముక్కలు చేసేయండి రాష్ట్రం, పదవులు లేకపోతే రెండు ముక్కలుగా దేశాన్ని చేసేయండి. అంటే మీరు అందరూ చేస్తామంటే మేము చూస్తా ఊరుకుంటామా? మేము మీరు రాష్ట్రాలని దేశాలని ముక్కలు ముక్కలుగా చేస్తారంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కొడతాం, గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది సరిహద్దుల్లో యుద్ధాలు చేస్తారు. వాళ్ళకి ఏదో ప్రభుత్వ స్థలం ఇస్తే ఆ స్థలాల్ని కాజేసిన మహానుభావులు మీరు. మీరు ఆ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేది మీరు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే ఉత్తరాంధ్ర అప్పడం నమ్మలేరు మీరు. ఉత్తరాంధ్ర అప్పడంలో మింగేరు మీరు. మీరా మాట్లాడతారు? ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పాపులారిటీ అయింది శీలావతి అని ఒక అద్భుతమైన గంజాయి దొరుకుతుంది, క్వాలిటీ ఆఫ్ గంజాయి, దాని పేరు శీలావతి అని.
అది ఆమ్స్టర్డామ్ లో కూడా ఇది ప్రత్యేకంగా అరకులో పండించిన శీలావతి గంజాయి అండి. చాలా క్వాలిటీ, తాగితే చాలా ముత్తుగా ఉంటుంది. నోటుకొచ్చింది మాట్లాడచ్చు మన సంబరాలు రాంబాబు లాగా. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతని చుట్టుపక్కల తిరిగే స్నేహితులు కూడా నాకు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు. ఈయనవాడి మహానుభావుడు వ్యవహారాల గురించి నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే, అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుండ్రు, నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుండ్రు, మీరు నా కాళ్ళకి దండం పెట్టి కొంచెం బ్లెస్ చేస్తాను. సన్నాసులున్నారా, ఎదవులున్నారా, మీరు కూడా కూర్చోబెట్టానంటే మీరేంట్రా కాదురా, మీరందరూ ఏంటి లాల్ బహదూర్ శాస్త్రీలు నేతాజీలు అనుకున్నారా మీరు? అందుకని నేను మీకు ఈ రోజు నుంచి రణస్థలం చెప్తాను, యుద్ధమే మీకు పెట్టుకోండి, నేనే వెనక్కి వెళ్ళిన ఉంటే ఉంటాం పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నాకేం ఫరక్ పడదు. ఓడిపోయిన తర్వాత నేను ఎలా చికిత్సపరుస్తారో తెలుసు కదా మీకు. రెండు చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ నువ్వు కూడా నువ్వు కూడా నా బతుకు చెడా. కానీ ఇదంతా మీకోసమే అబ్బాయి, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. ఇంకా సంబరాల రాంబాబుల గురించి మీకు తెలిసిందే, నేను తిడితే నేను భరించట్లా? భీమలా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నేను ఈ దేశంలో పౌరుణ్ణి, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుణ్ణి. మూసుకొని కూర్చో, మూసు కూర్చో, నోటుకు చిందెల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు, పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తామంటే నువ్వు బాంబులు వేసామని చూస్తూ కూర్చుంటాం మేము. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు, ఇది నియంత కూడా కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ఇది సైకోపాత్. నేను సరదాగా మాట్లాడి సైకోపాత్ ఇస్తున్నాను, ఇట్స్ ఇన్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాట్లాడాలన్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు, అది సైకోపాత్ లక్షణాలు అమ్మా, అది అర్థం చేసుకోండి. మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతాడు, ఎదవ పేరు అని గుర్తున్నాడు. ఆ ఎదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నికృష్ కుత్తే కమీనే. ఆ ఎదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళ్తే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ల కొడుకు 3వ రోజు అయింది, వచ్చి 3వ రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమంటే, మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాట్లు లేవు, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి నేను చెప్తున్నాను అమ్మా, ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నని ఎదుర్కొన్నవాడిని, భయపడే వ్యక్తిని కాదు నేను.